Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCPలో చేరిన కేలక నేత కర్నూలులో ఆ పార్టీకి బిగ్ షాక్. ఏపీ ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించింది. అసెంబ్లీ ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. మరో 9 నెలల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుంది. వచ్చే ఏప్రిల్ మే నాటికి పోలింగ్ ప్రక్రియ ముగిసిపోవచ్చు. వరుసగా 2వ సారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది వైసీపీ. దీనికి అనుగుణంగా వ్యూహాలను రూపొందించుకుంటోంది. ఈ పరిస్థితుల మధ్య వైసీపీలోకి వలసలు క్రమంగా పెరుగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వలసలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇటీవల నెల్లూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఆనంద్ జయకుమార్ రెడ్డిని వైఎస్ జగన్ పార్టీలో చేర్చుకున్నారు. కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు వైసీపీలో జాయిన్ అయ్యారు. కర్నూలు జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అహ్మద్ అలీఖాన్ తన అనుచరులతో కలిసి వైసీపీలో చేరారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కండువా కప్పి జగన్ ఆయనను సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. అహ్మద్ అలీఖాన్ సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. 2014లో కర్నూలు అసెంబ్లీ, 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. గత ఏడాది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీకి అనుకూలంగా ఉంటూ వచ్చారు. తాజాగా ఆయన పార్టీ కండువాలు కప్పుకున్నారు. అహ్మద్ అలీఖాన్తో పాటు కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు పోరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, తకియా సాహెబ్, వినయ్ కుమార్ వైసీపీలో చేరారు. ఉప ముఖ్యమంత్రి అమ్జద్ బాషా, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, కర్నూలు ఎమ్మెల్యే అబ్దుల్ హఫీజ్ ఖాన్, ఎమ్మెల్సీ పొన్నపరెడ్డి రామసుబ్బారెడ్డి, కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఈ సమయంలో వారి వెంట ఉన్నారు.